వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 494 ఎకరాలకి ఆయకట్టుకి ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి 13.5 లాక్ ఎకర్స్కి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ద్వారా మరి సాగునీరు ఇవ్వబోతున్నాము. ఈ గత 10 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి కేసీఆర్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం మోసం జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో. అది సెట్ రైట్ చేసి మేము ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి సామర్థ్యంతో నడిచేట్టుగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీళ్ళిచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. మరి మీకు ఇది వాటర్ అలాట్మెంటు ఆయకట్టు టోటల్ ఆయకట్ 13.50494 మరి 13.50 లాక్ ఎకర్స్ మేము ఈ టర్మ్ ఎండ్ లోపల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ గత నేను ఒకటే ఈ విషయం ఈ స్లైడ్లో మీకు హైలైట్ చేస్తున్నా. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ నుంచి కానీ 811 టీఎంసీలో 299 టీఎంసీలు అడిగితే మేము పోయి అది కాదు, గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము 555 టీఎంసీలు అడుగుతున్నామని చెప్పి ఒక సీనియర్ అడ్వకేట్ పెట్టి కేడబ్ల్యూడిటీలో మా వాదన 20 మార్చి 2024కి మొన్న వినిపించినాము. నెక్స్ట్ హియరింగ్ 29 ఏప్రిల్ ఈ నెలకున్నది. తప్పనిసరిగా కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 ముందు మేము తెలంగాణ యొక్క వాదన, తెలంగాణ ఒక రైట్ గురించి గట్టిగా పోరాడి మేము మన హక్కు సాధించుకునే పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నాం. నెక్స్ట్ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా విషయంలో మరి తప్పనిసరిగా ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడానికి అన్ని చర్యలు ఒక వార్ ఫుటింగ్లో తీసుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ సరిగా నేను ఆల్రెడీ ఇది వేరియస్ పాయింట్స్లో అర్లియర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కవర్ చేసిన కేఆర్ఎంబి మీద ముందు ఫెయిల్ అయినరు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఫెయిల్ అయినరు, ఇప్పుడు ఏదో అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి 4 గంటలు మాట్లాడుతున్నాను పెద్ద మనిషి. నెక్స్ట్ ఒక విషయం చెప్తా. ఆయన ఏమంటాడు, నిన్న 30-40 లక్షల ఎకరాల గట కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నట. అంటే ఇది ఎంత పచ్చి అబద్ధాలు అంటే, అందుకోసమే నేను ఇది శాసనసభలో కూడా నేను ఇది ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంటు, అదే డాక్యుమెంట్ మళ్ళీ నేను మీకు చెప్తున్నా. టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ ఇన్ 5 ఇయర్స్ 5 ఏళ్లలో 163 టీఎంసీలు, ఇన్ విచ్ వాటర్ హెస్ గాన్ బ్యాక్ ఫ్రమ్ ఎల్లంపల్లి అన్నారమే సుందిల్లా 51 టీఎంసీ, A-B 112 టీఎంసీ, రంగనాయక్ సాగర్లో స్టోర్ చేసింది, మల్లన్న సాగర్ స్టోర్లో స్టోర్ చేసింది, కొండపోచమ్మ సాగర్లో స్టోర్ చేసింది తీసేస్తే నెట్ వాటర్ 75 టీఎంసీ, ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ, ఇది తక్కువ సైడే తీసుకున్నాం. అంటే 5 ఏళ్ల పాటు 65 టీఎంసీ పర్ ఎకర్, మీరు పర్ టీఎంసీ 10,000 ఎకరాలు అనుకుంటే మొత్తం స్టెబిలైజేషన్కి ఈయన 30-40 లక్షల ఎకరాలు కదా, 130,000 ఎకరాలు. ఇది సైంటిఫిక్ ఫిగర్స్, ఇది దీంట్లో ఏం ట్యాంపరింగ్ లేదు, ఇది అఫీషియల్ ఫిగర్స్. మీరు సంవత్సరానికి 130,000 ఎకరాలు ఇస్తూ 30-40 లక్షల ఎకరాలు చెప్పడం ఎంత దుర్మార్గం, ఎంత మరి దిగజారిపోయిన కేసీఆర్ ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది యాక్చువల్ ఫిగర్స్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ అంటే ఆ పంపులు నడిస్తే అంత తెలిసే విషయమే కదా, దాని నుంచి తీసిన ఫిగర్స్ ఇవి. నెక్స్ట్ అదేవిధంగా నిన్న ఏమంటాడు, ప్రాణాయిత చేవల్ల కమిటీ, ప్రాణాయిత చేవల్ల ప్రాజెక్టు 14 టీఎంసీ అని, పచ్చి అబద్ధాలు. ప్రాణాయిత చేవల్ల కింద 16 లక్షల ఎకరాలకి సరిపోను నీళ్లుండే, మీరు పైసల కక్కుర్తి కొరమే ప్రాణాయిత చేవల్ల నుంచి రీడిజైన్ చేసి కాళేశ్వరం చేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు మాకు అదే ఇంజనీర్ లేదా, వారే చీఫ్ ఇంజనీరు, వారే చీఫ్ డిజైనరు, వారే చీఫ్ కన్స్ట్రక్టరు, వారే క్వాలిటీ కంట్రోల్ అంత వాళ్ళే, ఇంక ఎవరేం చెప్పేది లేదు. ఈడ బ్యారేజ్ కట్టు, ఆ వర్క్ ఆయనకి ఇవ్వు, ఇంత కమిషన్ తీసుకుంటే అట్లా యాడ్ హోకే నడిచింది. అందుకోసమే
ఈరోజు ఈ పరిస్థితి చేరింది. ఇప్పుడు ఆ రోజు నిజంగా ఒక డిస్టింగ్విష్డ్ నాలెడ్జబుల్ 5-man రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ ఏం చెప్పిందంటే, ఇక నేను డీటెయిల్స్కి పోను, ప్రాణహిత చేవళ్ళ దగ్గరనే ప్రాజెక్టు కట్టాలి, కాళేశ్వరం కట్టొద్దు, ఇది అన్వయబుల్ అని చెప్పి లెక్కతో సహా ఇచ్చిందండి. ఒక లెక్క వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి పర్ ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్లు 10,000 crore, తుమ్మడియడ్ దగ్గర కట్టి ఉంటే 1,000 crore కరెంటు బిల్లు, ఆ ప్రాజెక్టు 38,000 crore అయిపోయేది. ఇదే కొత్త ఆయకట్టుకి వీళ్ళు